అచ్చరెడ్డి ఆణిముత్యాలకు స్వాగతం. మీ అందరికీ నా ఆశీస్సులు. గతంలో మీకు దారిద్ర్య నాశకర దీపారాధన గురించి చెప్పాను. మరి ఐశ్వర్య దీపారాధన కూడా ఉందండి. దీన్ని అఖండ లక్ష్మీ దీపారాధన కూడా అంటారు. చాలా చక్కని దీపారాధన అండి ఇది. అది మనం రాత్రి పడుకునేటప్పుడు వెలిగించాం. దీన్ని పగలు దీపారాధన సమయంలో వెలిగించుకోవాలి. పూజ మన ఇష్టదైవ పూజ సమయంలో వెలిగించాలి. ఏమీ లేదండి, మంచి సంపన్నవంతులు కావాలంటే, ఆకస్మిక ధనవంతులు కావాలంటే, మీరు చేసే దాంట్లో భారీగా లాభాలు పొందాలంటే, మీరు చేసే వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలనుకుంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అఖండమైనటువంటి హారతులు జనాలు పట్టాలంటే, ఇక ఒకటే మార్గం, ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. చాలా చక్కని ఫలితాలు వస్తాయి. దీనికి కూడా ఏమి లేదండి, ఒక మట్టి మూకుడు తీసుకోవాలి, గురువారం కానీ శుక్రవారం కానీ. దానిలో మీ దోషుడికి ఎన్నోస్తాయన్నీ లక్ష్మీ గవ్వలు వెయ్యాలి. అన్ని గవ్వలు కాదండి, కేవలం లక్ష్మీ గవ్వలు. పసిడి రంగులో మీకు కొంచెం ఎల్లోయిష్క రంగులో కనపడతాయి గవ్వలు, అవే లక్ష్మీ గవ్వలు. మరీ పెద్ద పెద్ద సైజు ఉండవు, చిన్న చిన్న సైజులు మాత్రం ఉంటాయి. అలాంటి గవ్వలను మీరు దోశడు తీసి మీరు ఆ మూకుట్లో పోయాలి. నేను పళ్ళెం తీసుకున్నాను, ఇదిగోనండి పళ్ళెంలో గవ్వలు పోశాను. కనపడుతున్నాయి కదా లక్ష్మీ గవ్వలు, ఇవి చూడండి కొంచెం పసిడి రంగులో ఉన్నట్టుగా కనపడతాయి మీకు, ఇది పసుపు రంగులో. ఓకే, ఈ విధంగా ఉన్న గవ్వలని పళ్ళెంలో వేసుకున్నాక ఉదయాన్నే అంటే తల స్నానం చేసుకుని దేవపూజకి దైవ పూజకు కూర్చునే సమయంలో ఆ మూకుడు ఏర్పాటు చేసుకుని కొత్త మూకుడికి చక్కగా పసుపు రాసి కుంకుమ పెట్టెలు పెట్టి అందులో మూకుడులో ఈ గవ్వలు వేసిన తర్వాత ప్రమిదలో ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. నువ్వులు నువ్వుతో మాత్రం వెలిగించాలి. ఆ వెలిగించిన ప్రమిదని తెచ్చి వీటిల్లో పెట్టాలి. దీనిపైన ఉదాహరణగా ఇదిగోనండి వెలిగించాను, నేను ఆల్రెడీ ప్రమిదలో ప్రమిద పెట్టాను, వెలిగించాను, వీటిల్లో గవ్వల్లో పెడుతున్నాను, గవ్వల మధ్య భాగంలో పెడుతున్నాను. చూడండి చక్కగా గవ్వల మధ్య భాగంలో నేను పెట్టాను. దీనిపైన మీకు తెలిసిందే, పూర్వపు రోజుల్లో మనకు లాంతరకు చక్కని బుడ్లు పెట్టేవాళ్ళం, గాజు బుడ్లు. అటువంటి బుడ్డు ఇదిగోనండి. ఈ బుడ్డని మీరు సంపాదించుకొని జాగ్రత్తగా కొంచెం క్రాస్గా ప్రమిదకు ఇలా క్రాస్గా మీరు పెట్టగలిగితే చాలా అద్భుతంగా దీపం వెలుగుతుందండి. ఇది కనిపించిందిగా మీకు ఈ దీపారాధన. చాలా చక్కగా వెలిగించండి. కంటిన్యూ రోజు వెలిగించుకుంటూనే వెళ్ళండి. మీరు సంవత్సరం 360 రోజులు వెలిగించవచ్చు, రెండు పూట్ల కూడా వెలిగించవచ్చు, ఉభయ సంధ్యలో కూడా వెలిగించవచ్చు. ఉదయం మీకు సరస్వతి లక్ష్మీ రూపంలో ఇంట్లోకి వచ్చిన దీపం, సాయంత్రం మాత్రం సాక్షాత్ లక్ష్మీ రూపంగా మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం కూడా దీపారాధన చేస్తే మాత్రం స్నానం చేస్తే వెలిగించాలి. వితడు స్నానం లేకుండా మాత్రం వెలిగించకూడదు. లేదా ఒక పూట వెలిగించడం, ఉదయం పూట మీ దైవ పూజా సమయంలో వెలిగించండి. మీకు మ్యాక్సిమం 11 రోజుకు కానీ, 21 రోజుకు కానీ, లేదా 54 రోజుకు కానీ, లేదా 108 రోజుకు కానీ చాలా మార్పు కనపడుతుందండి. ఆదాయంలో, ఐశ్వర్యంలో, దినదినాభివృద్ధి కనిపిస్తుంది. మిమ్మల్ని చూసేవాళ్ళకి ఆ మార్పు కనపడుతుంది. కొత్త కొత్తగా చూసేవాళ్ళకి కళాకాంతలు చాలా ముఖంలో కనపడుతుంటాయి అందరికీ. అది మీ దంపతులు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, మీ దగ్గర పనివాళ్ళు కూడా కావచ్చు. మీ దగ్గర ఎవరు మీ ఇంట్లో ఆ ఇంట్లో అద్దెకుంటున్నారు, ఆ ఇంట్లో ఉన్న ఎంటెళ్ళపాతి కూడా చాలా చక్కని కళాకాంతలు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి చాలా గొప్ప వ్యాపారం సాగుతుందండి. ఓయ్, విదేశ ప్రయాణాలు చేసేవాళ్ళు సునాయాసంగా ప్రయాణాలు చేయగలుగుతారు. రాజకీయంలో ఉన్న వ్యక్తులు అలా చూచాయిగా నిలబడితే చాలండి, విపరీతమైన మెజార్టీతో గెలుపొందుతారు, అధికారం వాళ్ళు చేజిక్కించుకుంటారు. శత్రువు అనేవాడు ఉండడు, ఇక రుణబాధలు ఉండవు, రోగబాధలు అసలు ఏంటో తెలియదు, రోగం అంటే కూడా తెలియని పరిస్థితి. అంటే సాక్షాత్తు ఆ అష్టైశ్వర్య లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మి మన ఇంట్లోనే నివాసం ఉంటుందని చెప్పడానికి ఎన్నో ఎన్నో మీకు కొన్ని కొన్ని సిగ్నల్స్ కనపడుతుంటాయి మీకు. అవి మీరే చెప్తారు, నేను మాటల్లో చెప్పే కంటే మీకు అనుభవంలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజే మీరు ఐశ్వర్య దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు, ఇది మీకు నచ్చినట్లుంది. ఇది మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ అచ్చిరెడ్డిని.